Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Mukkoti Ekadasi Sandarbhanga Bala Tripura Sundari Sameta Kumara Rama Bhimeshwara Swamini Darshinchukovadam Nizanga Purva Janma Adrushtanga Bhavistunnanu and Gatamlo Kuda Enno Sarlu Ikkadiki Vachi Abhishekalu Chesukunnam Poojalu Chesukunnam Aa Swami Yokka Sampurna Aashirvadamto అనేక రకాలుగా ప్రజలకి అండగా ఉంటూ ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద పోరాడాం. ఈరోజు మంచి రోజులు వచ్చాయి. మరి స్వామివారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీటుతో ముఖ్యమంత్రి కాగలిగారు. అలాగే ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా 5 నెలల్లోనే దాదాపుగా 80% మరి పూర్తి చేసుకుని ప్రజలతో శభాష అనిపించుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి గారు మాకుంటే బాగుండు అని ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కోరుకునే విధంగా ఆయన పరిపాలన సాగుతుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు దిగజారిపోయి ఆఖరికి తన భార్యను కూడా రాజకీయ పావుగా వాడుకొని మొన్న చూసే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మేము చేసుకోవట్లేదు, మేము రాజధాని రైతులకు అండగా ఉండామని మొగుడు పిల్లలు వచ్చారు. మరి ఈరోజు దొంగదారిన మంత్రైన పప్పు గాని ఆయన భార్య గాని మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకున్నారు? ఎందుకు వాళ్ళు సెలబ్రేషన్స్ కి దూరంగా ఉండి ఆ రాజధాని రైతులకి అండగా లేరని నేను ప్రశ్నిస్తున్నాను. అండ్ ఈరోజు భువనేశ్వరి గారు తన తండ్రిని వెన్నుపోటు పొడిచినప్పుడు భర్త బయటికి రాలేదు, తన తండ్రి మీద చెప్పులు వేసి వైస్రాయిలో అవమానించినప్పుడు బయటికి రాలేదు, ఈరోజు తన తండ్రి యొక్క పదవిని లాక్కొని అసెంబ్లీలో తండ్రి ఏడుస్తూ పోయినా కూడా పరామర్శించలేదు, తన సిస్టర్ అయిన పురంధేశ్వరి గారిని ఆవిడ మొగుడు దగ్గుపాటి గారిని పార్టీలో నుంచి వెలేసినా ఆవిడ బయటికి రాలేదు, మాట్లాడలేదు. అలాగే హరికృష్ణ గారిని పార్టీ నుంచి గెంటేసి అవమానించినా కూడా పట్టించుకోని భువనేశ్వరి గారు ఈరోజు రైతుల మీద ప్రేమతో రాజధానికి వచ్చారు, 2 బంగారు గాజులు ఇచ్చారు అంటే మేము ఎలా నమ్మాలి అని రైతులు అడుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇదే రాజధాని కోసం స్కూల్ పిల్లల దగ్గర 10 రూపాయలు వసూలు చేసిన చంద్రబాబు నాయుడు ఎందుకు తన కుటుంబ సభ్యుల దగ్గర 10 రూపాయలు కూడా వసూలు చేయలేదు, వీళ్ళు ఎందుకు ఇవ్వలేదని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే సెక్రటేరియట్ లో హుండీలు పెట్టి రాజధాని కట్టడానికి డబ్బులు కావాలి అని చెప్పి డొనేషన్లు వసూలు చేసినప్పుడు భువనేశ్వరి గారు కానీ ఆయన కొడుకు కానీ ఆయన కోడలు కానీ ఎందుకు డబ్బులు డొనేట్ చేయలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు ఏ విధంగా మన రాష్ట్రానికి రాజధాని లేకుండా గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మనకి అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు రాజధాని మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటే ఎలా నమ్మాలి అని ఈరోజు ప్రజలు అడుగుతున్నారు, ముఖ్యంగా రాజధాని రైతులు అడుగుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఇన్సైడింగ్ ట్రేడింగ్లో ఎవరైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే హెరిటేజ్ సంబంధించిన మన చంద్రబాబు నాయుడు కుటుంబం భూములు రేట్లు పడిపోయన్న బాధతో వీళ్ళక్కడ ధర్నాలు చేసి గొడవలు చేస్తున్నారు, కానీ నిజమైన రైతులు ఎవరైనా చేస్తున్నారా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నిజమైన రైతులకి మోసం చేసింది, వాళ్ళ దగ్గర బలవంతంగా డీకేటీ భూములు లాక్కొని తన బినామీలకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు. అలాంటి వాడికి ఎలా సపోర్ట్గా ఉంటారో మీరు ఆలోచించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ముఖ్యంగా రైతులకి అన్యాయం జరగకుండా వారి భూముల్ని వాళ్ళకి అప్పగిస్తాం, ఎవరు నష్టపోకుండా చూసుకుంటామని స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా 3 లక్షల కోట్లకు పైగా రాష్ట్రాన్ని అప్పులో పెట్టిపోయాడు చంద్రబాబు నాయుడు. ఈ పరిస్థితిలో 10,10,000 కోట్లు పెట్టి రాజధాని కట్టడం వల్ల మిగతా అన్ని 12 జిల్లాలు కూడా నష్టపోతాయి. ఆ డబ్బును కనుక మనం అన్ని ప్రాంతాల్లో కనుక డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు అమరావతి కూడా డెవలప్ అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే గతంలో హైదరాబాద్లో అభివృద్ధి మొత్తం కేంద్రీకరించడం వల్ల ఈరోజు రాజధాని లేకుండా వాళ్ళు తన్ని తరిమేస్తే మనం బయటకు రావాల్సిన పరిస్థితి. ఈరోజు మళ్ళీ అమరావతిలో అదే పరిస్థితి కనుక మళ్ళీ స్టార్ట్ అయిందనుకో భవిష్యత్తులో ఆ ప్రాంతం వాళ్ళు తన్ని తరిమేస్తే మరి ఉత్తరాంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దశాబ్దాలుగా వెనకబడిన రాయలసీమని ఉత్తరాంధ్రని కూడా అభివృద్ధి చేయాలని ఒక చిత్తశుద్ధితో మరి చిన్నవాడైన పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తుంటే దానిని బురద జల్లి ఈ విధంగా తమ భూముల లాభం కోసం చంద్రబాబు నాయుడు ఇష్యూ చేయడం అనేది రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో అటు కేంద్రం ఇచ్చిన డబ్బులు కానీ ఇటు బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు కానీ ఎక్కడా కూడా ఉపయోగించి రాజధానికి ఒక పర్మనెంట్ ఇటుక కూడా వేసి ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేని చంద్రబాబు నాయుడు ఈరోజు 5 నెలల్లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి
సిగ్గు మానం లజ్జ ఉందని ప్రజలు గట్టిగా అడుగుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని ఈ డ్రామాలు, భార్యని పిల్లల్ని తీసుకొచ్చి ఈ విధంగా వేషాలు వేయటం మానేసి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిస్తే కనీసం గౌరవమైనా మిగులుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడికి సూచిస్తూ, భువనేశ్వరమ్మ నీకు నిజంగా రాజధాని ప్రజల మీద అభిమానం ఉంటే మరి వాళ్ల భూములు నష్టపోకుండా వాళ్ళకి తిరిగి ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టుగా ఉండాలి, కానీ రైతుల జీవితాలని సర్వనాశనం చేసి తన బినామీలు లాభం పొందే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి కనుక నువ్వు బయటకు వస్తే ఉన్న పరువు కూడా పోతుంది అని స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఇన్ని అప్పుల్లో ఉంది, 3 లక్షల కోట్ల పైగా అప్పుల్లో ఉంటే ఆ డబ్బు ఎవరికి పెట్టారు? రైతులకి రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇక ఏమైంది? రాజధాని కన్స్ట్రక్షన్కి పర్మనెంట్ ఇటుక ఒకటి కూడా వేయలేదు. మరి ఇన్ని లక్షల కోట్లు తినేసిన నీ మొగుడికి అండగా నువ్వు బయటకు వచ్చి కూర్చుంటే ఎన్టీఆర్ గారు కూతురన్న గౌరవం కూడా పోగొట్టుకుంటావు అని మీకు చేతులెత్తి నమస్కరించి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి ఆ పార్టీ నాయకులు తమ ఛానళ్లు ఉన్నాయి కదా అని చెప్పి జనాల్ని కన్ఫ్యూజ్ చేయాలన్న ప్రయత్నం చేస్తే ఆ 23 సీట్లు కూడా లేకుండా పోతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. వైసీపీ కార్యకర్తలు అని మీ పచ్చ ఛానల్ వేసాయి, మిగతా ఛానళ్ళు వేయలేదు. ఫస్ట్ కైండ్ ఇన్ఫర్మేషన్. రెండవది, గత ఎన్నికల్లో నాకు వెన్నుపోటు పొడిచి మా జిల్లా పెద్ద నాయకుల ఆశీర్వాదాలతో పనిచేసిన వాళ్ళని 4 నెలలుగా పక్కన పెట్టాం, జగన్ గారు కూడా పక్కన పెడితే ఈరోజు వాళ్ళు వైఎస్ఆర్సీపీ ముసుగులో సచివాలయం అన్న కుంటి సాగు చూపించి దాడి చేయాలనుకుంటే అది ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు. లా అండ్ ఆర్డర్ ముఖ్యం, అది ఒక మహిళ మీద దాడి చేయటం అనేది తప్పు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అక్కడ సచివాలయం ఏర్పాటుకు కనుక అభ్యంతరం ఉంటే మా ఇల్లు నగిరిలోనే ఉంది, మా ఫ్యామిలీ అక్కడే ఉంటున్నాం, వచ్చి ఇంటికి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు మేము చేయకుంటే మాట్లాడినా పర్వాలేదు. కానీ వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళు నన్ను ఓడించాలనుకుంటే 2000 ఓట్లతో నేను బయటపడిపోగానే వాళ్ళు నా గెలుపుని తట్టుకోలేక ఇలాంటి దురాగతాలకు పాల్పడ్డారు. ఇది 4 నెలలుగా అంతర్గతంగా జరుగుతుంది, ఈరోజు బయటపడింది. సో అధిష్టానం గారు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు చేపడతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు అంటే జనాలతో సహా కార్యకర్తలతో సహా నా ఇంటికి నేరుగా వచ్చి ఏ పనైనా చేసుకునే అవకాశం మా ఇంట్లో ఉంది. మాకు వాచ్మ్యాన్ ఉండరు, పిఏ ఉండరు, నా ఫోన్ నేనే ఎత్తుతాను, ఎవరినైనా అడగచ్చు మీరు. సో అంత పారదర్శకంగా ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళ మీద కుట్రలు కుతంత్రాలతో ఓడించి ఎవరికో మెప్పు కోసం పనిచేయాలనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళాలి. అది ఆపోజిట్గా చేస్తున్నారంటే అది పార్టీ కార్యకర్తలు కాదు, పార్టీ ముసుగులో ఉండి పార్టీకి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు. సో అలాంటి వాళ్ళ గురించి అత్యుత్సాహం చూపించి ఛానళ్లు మాట్లాడటం కూడా బాధాకరంగా ఉంది. ప్రతిపక్షాలే కాదు సార్, ఈరోజు అడిగిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే అడుగుతున్నాను. ఈరోజు ఎవరిని అడిగి అమరావతిలో రాజధానిని పెట్టారు? శివరామకృష్ణ కమిటీ. ఈరోజు శివరామకృష్ణ కమిటీని వేసి రాజకీయాలు అతీతంగా ఉన్న పెద్దల్ని దాంట్లో పెట్టి ఈ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ బాగుంటుంది అని చెప్పి కోట్లాది రూపాయలు వెచ్చించి మొత్తం అందరి దగ్గర అంటే ప్రజల దగ్గర, నిపుణుల దగ్గర, అలాగే ఇంటెలెక్చువల్స్తో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నాక అది అసెంబ్లీలో పెట్టకుండా ఆ రిపోర్టు అక్కడ కేంద్రంలో సబ్మిట్ చేసే ముందు రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గొంతు మీద కత్తి పెట్టినట్టు మేము విజయవాడలో పెడుతున్నాం, మీరు ఎస్ అంటారా నో అంటారా అంటే ప్రతి ప్రాంతం అభివృద్ధి కావాలనుకునే జగన్మోహన్ రెడ్డి గారు నో అని ఎలా చెప్తారో మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారు, 30,000 ఎకరాలు 13 జిల్లాల రాష్ట్రానికి అవసరం లేదు, అది 3 పంటల భూములను తీసుకొని రైతుల్ని సర్వనాశనం చేయటం కరెక్ట్ కాదు, ప్రభుత్వ భూములు ఎక్కడుంటాయో అక్కడ మీరు కనుక రాజధాని కడితే మేము సంపూర్ణంగా సపోర్ట్ చేస్తామని క్లారిటీగా ఆ రోజే చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు కేవలం తన పార్టీ వాళ్ళు తన సామాజిక వర్గం బాగుండాలన్న దురుద్దేశంతో ఏదో జీవితాంతం నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అన్న భారంతో అక్కడ పెట్టి గొడవలు చేయాలనే ప్రయత్నం చేశాడు తప్ప నిజంగా ఆయనని 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసిన చిత్తూరు జిల్లాకు ఆయన ఏం చేశాడు? ఈరోజు ఎన్నో తరాలుగా వెనకబడిపోయిన ఉత్తరాంధ్రకు ఆయన ఏం చేశాడు?
కృష్ణా జిల్లా మీద మాత్రం అంత మోజ ఎందుకు వచ్చిందో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క రాజధానిని తీసుకెళ్లి కడపలో పెట్టమని చెప్పలేదు, మనం అరవటానికి ఉత్తరాంధ్రలో పెట్టమన్నాడు వైజాగ్ లో. అలాగే కర్నూలులో రాజధాని గతంలో కూడా ప్రపోజల్ ఉంది, మనం ఇవ్వలేకపోతున్నాం, కనీసం హైకోర్టు పెట్టాలి అని డిసైడ్ చేస్తే అదేదో పెద్ద బూతులాగా వీళ్ళు మాట్లాడటం నాకు అర్థం కావట్లేదు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం, ఆయన పార్టీ ఉత్తరాంధ్రకి రాయలసీమకి వ్యతిరేకమా? ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పానండి. ఎందుకంటే మూడు రాజధానులు ఉండడం వల్ల నష్టం లేదు కదా, మీకేం నష్టం వచ్చిందని గించుకుంటున్నారు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది, మీరు మీ ప్రభుత్వంలో రైతుల్ని దోచుకొని ఇన్సైడ్ ట్రేడింగ్ తో మొత్తం మీ బినామీలకి ఆ బార్డర్ లైన్ లో భూములు కొనిచ్చారు. అవి అమాంతం ఈరోజు కింద పడిపోతున్నాయన్న బాధ, అక్కసు, ఫ్రస్ట్రేషన్ ఈరోజు మీలో కనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా రాజధాని రైతులకు అన్యాయం జరిగిందన్న ఫ్రస్ట్రేషన్ మీలో లేదు. ఎందుకంటే మీరు రైతులకు ఇచ్చింది ఏమీ లేదు, రైతుల్ని సర్వనాశనం చేశారు. రైతులు రోడ్డెక్కితే ఆ రోజు మీరు పట్టించుకోలేదు. ఆ రోజు పెరుగన్నం తిన్న పవన్ కళ్యాణ్ ఏమన్నాడు రైతుల ధర్నాలో, నేను హైదరాబాద్కు పోయి చంద్రబాబు నాయుడు సంగతి తేల్చేస్తా అన్నాడు. మరి హైదరాబాద్కు పోయిన పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు నాయుడు సంగతి తేల్చేయలేదు? ఏ ప్యాకేజీ అడ్డుపడింది ఆయన నోటికని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి ప్రజా వ్యతిరేక విధానానికి నోరు తెరవని ఈ జనసేన కానీ ఎవరైనా కూడా ఈరోజు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు అంటే ఏమనుకోవాలి మిమ్మల్ని ఒకసారి ఆలోచించండి. ఈరోజు దేశంలో 12 రాష్ట్రాల్లో 2 రాజధానులు ఉన్నాయి, హైకోర్టు ఒక చోట, పరిపాలనది ఒక చోట ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి, అంతే తేడా. దీనికి పెద్దగా మనం బాధపడాల్సింది, పెద్దగా ఏదో దురుద్దేశం ఉందనుకునేది లేదు. చాలా మంచి మనసుతో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలన్న ఒకే చిత్తశుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. దీన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి భజన చేసే వాళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తున్నారన్న సంగతి మీరు తెలుసుకోవాలి. గతంలో మీరు చూస్తే ఏపీఐఐసీ ల్యాండ్స్ ని తెలుగుదేశం పార్టీ బినామీలకు దారాదత్తం చేసి 5 సంవత్సరాలలో ఏ ఒక్క పారిశ్రమ అక్కడ రాలేదు, ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. అలాంటి వాటి మీద అన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశాము. అలాంటి వాటిని వెనక్కి తీసుకోవటము, కట్టిన కొంతమంది కూడా 4-5 ఏళ్ల తర్వాత కట్టుంటే కనీసం పెనాల్టీ అయినా కట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వకుండా ఒకే సామాజిక వర్గానికి పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారు కాబట్టి అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే రిజర్వేషన్ని ఫాలో అయి చేయాలి. ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి అందరినీ కూడా పారిశ్రామికంగా పైకి తీసుకురావాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఖచ్చితంగా మంచి పాలసీతో ఈరోజు అందరూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు దేశంలోనే మరి ప్రపంచ దేశాల నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఈరోజు అనంతపురం కానీ, వైజాగ్ కానీ, తిరుపతి కానీ, నెల్లూరు కానీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా మిగతా మారుమూల ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో కూడా మరి ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా పరిశ్రమలు తేవటానికి మా వంతు కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.